టాలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించుకున్న జంటలన్నీ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిన వారిని ఎంతో మందిని ఇటీవల కాలంలో మనం చూశాం వాళ్లలో ముందుగా మనం సమంత నాగచైతన్య జంట గురించి చెప్పుకోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది క్రితం విడాకులు తీసుకోవడం టాలీవుడ్లో పెద్ద చర్చకి దారితీసిందే వీళ్ల తర్వాత కాలీవుడ్ టాప్ హీరో ధనుష్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీకాంత్ ఊహా జంటలు కూడా చేరబోతున్నట్టు గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో శ్రీకాంత్ తొలుత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత విలన్ గా కొన్ని సినిమాలు నటించి చిన్నగా హీరో పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తూనే ఉన్నారు యూత్ మరియు కుటుంబ కథా చిత్రాలతో శ్రీకాంత్ కి లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది హీరోగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ తనతో కలిసి పలు సినిమాలలో నటించిన హీరోయిన్ ఊహాని ఘనంగా అతిరథ మహారథుల సమక్షంలో రెండు దశాబ్దాల క్రితం పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుళ్ళు మరియు ఒక కొడుకు కూడా ఉన్నాడు కొడుకు రీసెంట్గా పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు కొడుకు హీరోగా స్థిరపడ్డాడు అని దంపతులద్దరూ ఆనందించే లోపే వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఏర్పడినట్టు తెలుస్తోంది అది చిలికి చిలికి గాలివానంత అయ్యి విడాకులు తీసుకునే ఆలోచన వరకు వెళ్ళిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్ మరి పిల్లలకు వీళ్ళిద్దరూ విడిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు పిల్లల కోసమైనా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా లేదా విడిపోతారా అనేది చూడాలి గతంలో సోషల్ మీడియాలో ఇలాగే ప్రచారమైన జంటలన్నీ విడిపోయాయి మరి ఈ జంట కలిసి ప్రయాణిస్తారా మధ్యలోనే ఆపేస్తారా అని సోషల్ మీడియా కథనాలు ప్రచారమవుతున్నాయి